Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు కడప ఇప్పుడు కుప్పం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఏనా? గతంలో చేసిన పనుల ఫలితం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆయన్ని దెబ్బ కొట్టాలని నానా రకాలుగా ప్రయత్నించారు, చాలా రకాలుగా అవమానించారు, ఎగతాళి చేశారు. అలాగే ఆయన సొంత జిల్లా కడపలో సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి చెక్ పెట్టడానికి తెగ ట్రై చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కు చెక్ పెట్టాలని చూశారు. ఆ అధికారంతోనే కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా కడప జిల్లాకు చెందిన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. అప్పుడు టీడీపీ తరఫున బీటెక్ రవి, వైసీపీ నుంచి జగన్ బాబాయి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశారు. అప్పుడు కడపలో స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజారిటీ ఉంది, అంటే ఎమ్మెల్సీ సీటు కూడా వైసీపీకి దక్కాలి. కానీ చంద్రబాబు అధికార బలాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్సీ సీటును దక్కించుకున్నారు. అప్పుడు బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచారు. దీంతో జగన్ పని అయిపోయిందని టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. అలాగే 2019 ఎన్నికల్లో కడపలో పులివెందులలో సైతం గెలిచేస్తామని హడావిడి చేశారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయిన విషయం తెలిసిందే. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు ప్రతిదీ రెట్టింపు వేగంతో తిరిగొచ్చేస్తోంది. తాను అధికారంలో ఉండగా 23 వైసీపీ ఎమ్మెల్యేలను అక్కును తెచ్చుకున్నారు. ఇప్పుడు 4 ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది నేతలు వైసీపీ పంచన చేరిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు జగన్ చుక్కలు చూపిస్తున్నారు. అప్పుడు కడపను టార్గెట్ చేస్తే జగన్ ఏకంగా చంద్రబాబు కంచుకోట కుప్పంను టార్గెట్ చేశారు. అక్కడ చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ కైవసం చేసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు, అంటే అన్ని తిరిగొచ్చేశాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కుప్పం బరిలో చంద్రబాబును ఓడించడమే జగన్ టార్గెట్. మరి ఆ టార్గెట్ రీచ్ అవుతారో లేక వైసీపీకి కూడా రివర్స్ అవుతుందో చూడాలి.